అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని బుచ్చిరెడ్డిపాలెం ఎస్సీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బుచ్చిరెడ్డిపాలెం ఎస్సీబీ సీఏ సూర్యనారాయణ తెలిపిన వివరాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామానికి చెందిన కోసూరు వెంకటేశ్వర్లు అక్రమంగా మద్యం తరలిస్తున్నాడని గుర్తించి పెనుబల్లి గ్రామం వద్ద ఎస్సీబీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 14 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్సీబీ సీఐ సూర్యనారాయణ తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం ఇతర నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 14500కు తెలియజేయాలని అన్నారు. నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామం వద్ద ఈ రోజున సాయంత్రం సమయంలో 4:30 గంటల సమయంలో కోసూరు వెంకటేశ్వర్లు సన్న మస్తానయ్య వయసు 44 సంవత్సరాలు కులం గౌడ పెనుబల్లి గ్రామం ఇతని వద్ద 14 మద్యం సీసాలు ఎలాంటి అనుమతులు లేకుండా కలిగి ఉండగా అతను అమ్ముకోవడానికి అధిక రేట్లకు అమ్ముకోవడానికి ఈ గవర్నమెంట్ షాపుల దగ్గర కొనుగోని తీసుకుని వెళ్తామంటే ఈ క్రమంలో అతని వద్ద నుంచి 14 మద్యం బాటిల్స్ 180 ml కెపాసిటీ బాటిల్స్ సీజ్ చేసి అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం తర్వాత అట్లానే సంగం మండలం దగదత్తి మండలం వీటిల్లో ఎక్కడైనా ఎస్సీబీ నేరాల గురించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్సీబీ నేరాల సమాచారం గవర్నమెంట్ వారికి టోల్ ఫ్రీ నెంబర్ 14500 తెలియజేస్తే సంబంధిత నేరాలపై దాడులు చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. సమాచారం ఇచ్చినటువంటి వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.